లక్ష్మి, ఈరోజు మనము కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇంకొన్ని చూద్దాం. ఫస్ట్ దాంట్లో రెప్లికేట్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ ఒకటి మనం చూద్దాం. ఇది ఏం చేస్తుందంటే, రెప్లికేట్ అనేది మనం ఎన్నిసార్లు అయితే మనం ఒకే స్ట్రింగ్ అని కానీ ఏదైనా ఒకటి రిపీటెడ్గా ప్రింట్ చేయాలి అనుకుంటే, రెప్లికేట్ చేయాలి అనుకుంటే ఈ రెప్లికేట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలాగా అనేది చూద్దాం. సెలెక్ట్ రెప్లికేట్, లైక్ నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను లైక్ అర్జున్, అండ్ అది ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అంటే 3 సార్లు నాకు రిపీట్ చేయాలి అన్నానుకోండి. ఇప్పుడు సెలెక్ట్ దాంట్లో ఒక స్ట్రింగ్ ఇచ్చాను, దిస్ ఇస్ స్ట్రింగ్ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను ఆ ఫంక్షన్కి, ఇంకొకటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ వాంట్ నేను ఎన్నిసార్లు దాన్ని రిపీట్ చేయాలి అనుకున్నాను అనేసి చూడండి, 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇది ఒక రెప్లికేట్ యొక్క ఫంక్షన్. ఇదే మనము ఇంకొకటి, యాక్చువల్గా నా దగ్గర ఇంకొక టేబుల్ ఉంది ఫుల్ నేమ్ స్ట్రింగ్ అనేది. సో దాంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, ఈమెయిల్ ఉంది, ఈమెయిల్లో మనము ఇప్పుడు ఇట్లా కొన్ని చోట్ల ఇట్లా పేరు లేకుండా స్టార్ ప్రోగ్రామ్ స్టార్ స్టార్ అనేది రెప్లికేట్ చేయొచ్చు. అలా చేయొచ్చు అనుకుంటే సెలెక్ట్, నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ కమా, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సబ్స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. సబ్స్ట్రింగ్ తీసుకొని దేని యొక్క సబ్స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఈమెయిల్ యొక్క సబ్స్ట్రింగ్ తీసుకొని దాంట్లో ఫస్ట్ నుంచి ఈ యూజ్ చేసి దాని తర్వాత 2 లెటర్స్ నాకు కావాలి. దానికి మళ్ళా ప్లస్ రెప్లికేట్ చేస్తున్నాను, రెప్లికేట్ స్టార్ అనేది రెప్లికేట్ చేస్తుంది ఎన్ని, 5 టైమ్స్ కమా 5 టైమ్స్ చేస్తుంది. యాజ్ ఈమెయిల్ అని ఇస్తున్నాను నేను కాలంకి పేరు ఫ్రమ్ ఫుల్ నేమ్ స్ట్రింగ్. ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తుందంటే, మనము సెలెక్ట్ చేసుకున్నాం, సబ్స్ట్రింగ్ చేసుకుంటున్నాము, ఫస్ట్ దాన్ని ఈమెయిల్ యొక్క సబ్స్ట్రింగ్ తీసుకున్నాము లైక్ 1 నుంచి 2 క్యారెక్టర్స్ వరకు తీసుకున్న తర్వాత మిగతాది ప్లస్ చేసి ఆ 2 స్ట్రింగ్స్ యాడ్ చేస్తున్నాము. దానికి ఏం చేస్తున్నాము, 5 టైమ్స్, ఇప్పుడు ఫస్ట్ 2 లెటర్స్ ఆర్ఏ వస్తుంది, తర్వాత అంతా స్టార్స్ వస్తాయన్నమాట. ఇలా మనకు అవుట్పుట్ కావాలి అనుకుంటే చూడండి, చూడండి మిగతా అంతా నాకు 5 స్టార్స్ వచ్చేసింది, ఆ స్ట్రింగ్ అంతా రీప్లేస్ అయిపోయింది. ఇది రెప్లికేట్ యొక్క ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్పేస్ ఇస్తున్నాం. స్పేస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక దానికి స్పేస్ ఎలా వస్తుంది అంటే, దేనికైనా ఒక నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇవ్వాలి అనుకుంటే దానికి ఇప్పుడు ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి చేసి దాన్ని మధ్యలో స్పేస్ కావాలనుకుంటే స్పేస్ అనే ఫంక్షన్ యూస్ చేయొచ్చు అన్నమాట. దానికి ఎలా యూస్ చేస్తున్నాము అంటే సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఇచ్చి దానికి ప్లస్ స్పేస్ అనే ఫంక్షన్ ఇచ్చి నాకు ఎంత స్పేస్ గ్యాప్ కావాలి, 5 కావాలి. తర్వాత మళ్ళీ ఏంటి లాస్ట్ నేమ్ ఇచ్చి దానికి నేను ఫుల్ నేమ్ అనే కాలమ్ నేమ్ ఇస్తున్నాను ఫ్రమ్ ఓకే. ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తుంది, ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేస్తుంది, దాని మధ్యలో స్పేస్ ఇస్తున్నాం. ఇది స్పేస్ యొక్క ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం చూడండి. సో 2 మధ్యలో మనకి 5 5 5 స్పేస్ వచ్చింది. ఇది మనకి
ఒక ఫంక్షన్ అన్నమాట. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ప్యాట్ ఇండెక్స్ అనే ఫంక్షన్. ఈ ప్యాట్ ఇండెక్స్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ మనము కొన్ని వైల్డ్ కార్డ్స్ లాగా ఇవ్వచ్చు అన్నమాట. వైల్డ్ కార్డ్స్ మనం ఆల్రెడీ చూసాము, ఆ వైల్డ్ కార్డ్స్ని ఇక్కడ యూజ్ చేసి చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. సెలెక్ట్, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈమెయిల్ కమా ప్యాట్ ఇండెక్స్. ఏమిస్తున్నాను, ఫస్ట్ మనం ఒక మాడ్యులస్ ఒక వైల్డ్ కార్డ్ యూస్ చేస్తున్నాను. దానికి ముందు అట్ ద రేట్, దాని తర్వాత మాడ్యులస్ అంటే అట్ ది రేట్కి ముందు తర్వాత ఏమైనా రావచ్చు. అది ఎక్కడి నుంచి అంటే ఈమెయిల్ అనే ఫంక్షన్ ఈమెయిల్ అనే కాలం నుంచి సెలెక్ట్ చేస్తున్నాను. దాని యొక్క ఇండెక్స్ లైక్ అట్ ద రేట్ యొక్క ఏమొస్తుంది అంటే దాని అకరెన్స్ వస్తుంది అన్నమాట. అది మనం చూస్తాం. ఫస్ట్ అకరెన్స్ అని కాలం నేమ్ ఇస్తున్నాను. అంటే ప్రతి ఎట్ ద రేట్ అనేది ఎక్కడ వస్తుంది ఒక్కొక్క ఈమెయిల్లో అనేది చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఈమెయిల్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఎట్ ద రేట్ అనేది ఇండెక్స్ ఎక్కడ వస్తుంది అనేది చూస్తున్నాను. కాలం ప్యాటర్న్స్ చూడండి, ఇక్కడ ఎట్ ద రేట్ 4 వచ్చింది, ఇక్కడ ఎట్ ద రేట్ 6 వచ్చింది. చూడండి ఎట్ ద రేట్ ఇది. ఇక్కడ మనము ఏం యూస్ చేసామంటే వైల్డ్ కార్డ్ యూస్ చేసాం. అంటే మాడ్యులస్ అంటే అది ఒక జీరో ఆర్ సమ్ క్యారెక్టర్స్కి రీప్లేస్ చేయొచ్చు అన్నమాట. అది ఇది ఇది మనము చేసాం ప్యాట్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ఒక వాల్యూని ఇస్తుంది. ఇది పక్కన వచ్చి కాలం నేమ్ ఇచ్చాము, దానికి వచ్చి ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ అనేది చూసింది. దాని నెక్స్ట్ వచ్చి రీప్లేస్. ఇప్పుడు రీప్లేస్ అనే ఫంక్షన్ ఎలా యూస్ చేస్తాం అనేది చూద్దాం. సెలెక్ట్ ఈమెయిల్ కమా రీప్లేస్. ఏది ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ కామ్ ఉంది కదా ఈమెయిల్లో, ఆ డాట్ కామ్ అనేది డాట్ నెట్గా నేను రీప్లేస్ చేయాలి అనుకుంటే దానికి రీప్లేస్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. దానికి ఈమెయిల్ కమా యాక్చువల్గా ఉండేది ఏంటి డాట్ కామ్. మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేయాలనుకునింది డాట్ నెట్, డాట్ కామ్ అంతా డాట్ నెట్గా నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. యాజ్ దాని కాలమ్ నేమ్ ఇచ్చాను, కన్వర్టెడ్ నేమ్, కన్వర్టెడ్ ఈమెయిల్ ఫ్రమ్ ఫుల్ నేమ్ స్ట్రింగ్. ఓకే, ఇది చూడండి డాట్ నేమ్ కాస్త డాట్ కామ్ కాస్త డాట్ నెట్గా మనము రీప్లేస్ చేసాము. ఇది రీప్లేస్ ఫంక్షన్ యొక్క ఇది స్టఫ్ అనే ఫంక్షన్. ఇంకొక స్టఫ్ అనే ఫంక్షన్ ఉంది. స్టఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ స్టార్ట్ దాని ఒక లెంత్ సమ్ స్పెసిఫిక్ లెంత్ తీసుకొని దాంట్లో మనకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అనే దాన్ని స్టఫ్ చేయొచ్చు అన్నమాట. లైక్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ కమా ఈమెయిల్ కమా స్టఫ్. ఏం చేస్తున్నానంటే ఈమెయిల్ తీసుకొని దానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ 1 ఈమెయిల్లను పాస్ చేసి సెకండ్ నుంచి తర్వాత 3 తర్వాత 3 క్యారెక్టర్స్ నాకు స్టార్ అనేసి రావాలి. ఏమి 5 స్టార్స్ ఇచ్చాను, 5 స్టార్స్ ఇచ్చాను. యాజ్ స్టఫ్డ్ ఈమెయిల్ ఫ్రమ్ ఓకే ఇది
చూడండి, ఇది మనం యాక్చువల్గా స్టార్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాము, స్టక్ చేసినాలో ఫస్ట్ సెకండ్ లెటర్ నుంచి నెక్స్ట్ 3 లెటర్స్ వరకు అట్లా నన్ను ఈ స్పెసిఫిక్ స్ట్రింగ్ని అక్కడ రీప్లేస్ చేయాలన్నమాట. ఇది లైక్ రీప్లేస్ లాగే స్టఫ్, ఇది స్టఫ్ యొక్క ఫంక్షన్. దీంట్లో యాక్చువల్గా ఏమేమి ఉంటాయంటే ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇది ఒరిజినల్ ఎక్స్ప్రెషన్, ఇది వచ్చి స్టార్ట్ లెంత్ అవుతుంది, ఇది వచ్చి ఎండ్ లెంత్ అవుతుంది, ఎన్ని ఎంత ఎన్ని ఎన్ని స్ట్రింగ్ వరకు ఇవ్వాలి అని వస్తుంది. ఇది రీప్లేస్మెంట్ స్ట్రింగ్ అన్నమాట, ఎక్స్ప్రెషన్. ఇది మనము స్టఫ్ యొక్క ఫంక్షన్ యొక్క యూజ్. మనం ఈ చూడండి, అన్నిట్లో మనకి ఇలా వచ్చిందన్నమాట అవుట్పుట్. ఓకే, ఇది మనం ఈరోజు కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్, మరికొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసాము, ఇప్పుడు మళ్ళీ కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసాము. అవేంటి ఏంటంటే రెప్లికేట్ ఫంక్షన్ చూసాము, మళ్ళీ స్పేస్ ఫంక్షన్, ప్యాట్ ఇండెక్స్, రీప్లేస్ ఫంక్షన్ చూసాము, స్టఫ్ ఫంక్షన్ చూసాము. ఇవి మనం ఈరోజు చూసిన ఆల్ స్ట్రింగ్ ఫంక్షన్స్. చూడండి, రెప్లికేట్ అంటే ఎన్నిసార్లు మనం రెప్లికేట్ చేస్తామో అది వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనము స్పేస్ ఇచ్చాము, స్పేస్ ఫంక్షన్ యూజ్ చేసి 2 నేమ్స్కి స్పేస్ ఇచ్చాము. మళ్ళీ ప్యాట్ ఇండెక్స్ అనేది చూసాము, మనం ఇక్కడ ఎట్ ది రేట్ అనేది ఎన్నో ఎన్నో క్యారెక్టర్గా వస్తున్నది అని చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చి రీప్లేస్ చూసాం, రీప్లేస్ ఫంక్షన్ చూసాం, .com కాస్త .net గా రీప్లేస్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చి స్టఫ్ ఫంక్షన్ చూసాము, మనము దాన్ని ఏదైనా ఒక వాల్యూని రీప్లేస్ స్టఫ్ ఏదైనా వాల్యూ లైక్ మనకి కనిపించకూడదు అంటే మనకి ఆ ఈమెయిల్ ఐడిని అంతా మనం ఇలా చేసామన్నమాట. ఓకే, ఇవి ఒక సమ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.